ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వీడియోని ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను సిక్స్టీన్ ఇస్ టు నైన్ ఆస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలా మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలా ముందుగా రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోవాలా ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి జీరో వర్క్ వచ్చి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన నుండి క్రాప్ సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేయండి ఇలా వచ్చిన తర్వాత ఈక్వల్ టూ అనే సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఇలా చేస్తే కదలదు చూడండి తర్వాత ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బేసిక్ ఎఫెక్ట్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ గాషియన్ బ్లర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి రైట్లకు ఇవ్వండి ఇలా వస్తుంది దీన్ని పూర్తిగా ఇలా చేసుకొని క్లిక్ ఇవ్వండి గాషియన్ బ్లర్ ఉంది ఇవ్వడండి దాన్ని ఫుల్గా లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత రైట్లకు ఇవ్వండి మళ్ళీ జీరో దగ్గరికి రండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇక్కడ ఖతర్ పక్కన ఉండే బాక్స్ సిమ్మల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆఫ్ పక్కన ఉండే బాక్స్ సిమ్మల మీద క్లిక్ చేయండి రైట్ సైడ్లో ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే టెంప్లెట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళి క్రోమా క్యూ యూనిట్ దాన్ని ఓపెన్ చేయండి ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ అనే సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి మనం సెట్టింగ్స్ లేకుంటే మనం చేసుకొని పెట్టుకోవాలి రైట్ లిక్ ఇవ్వండి ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి ఒకసారి ప్లే చేసి చూడండి ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్ళి ఆ ఇమేజ్ని టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి ఇప్పుడు కింద ఎంలర్ ఉంది చూడండి దాన్ని కూడా అలాగే డ్రాగ్ చేసుకోండి డైరెక్ట్కి ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాల ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ కొత్తది ఓపెన్ చేయాలా చూడండి ప్లస్ ఐకాన్ మీద చేసి సిక్స్టీన్ ఇస్తే నేను సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోవాలి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ జీరో దగ్గరకు వచ్చి రైట్ రైట్లకు ఇవ్వండి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఓపెన్ చేయండి ఖత్తర పక్కన ఉండే బాక్స్ సిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని దాని ఆఫ్ పక్కన ఉండే బాక్స్ సిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని రైట్లకి ఇవ్వండి అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి క్రోమాకి లేకు వెళ్ళి ఆన్ చేయండి ఇందాక ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలంటే కిందికి వెళ్ళి కొంచెం కింది కానీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని ఓపెన్ చేయాలి ఒక ఇమేజ్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇమేజ్ దగ్గరికి పెట్టి లెఫ్ట్ సైడ్ డిలీట్ సింబల్ కింద త్రీ డాట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి సెండ్ టు బ్యాక్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ బ్యాక్ వెళ్ళిపోతుంది టెంప్లెట్ బ్యాక్కి అంటే వీడియో చేసినాం కదా ఎక్స్పోర్ట్ ఇప్పుడు దీన్ని జూ జూమ్ చేయాలంతే ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి దీన్ని కట్ చే దగ్గరికి చేయాలి ఎందుకంటే చూపిస్తాను చూడండి ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఈ కొంచెం దగ్గర కమేజ్ని సె కింద ఉండే ఇమేజ్ని హోల్డ్ చేసుకొని లెఫ్ట్ కాని ఇప్పుడు ప్లే చేయండి చూడండి ఇలా అవుతుంది చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్కి కావాలా మనకి అందుకు డ్రాగ్ చేయమన్నా ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ప్లే చేయండి ఇలా దగ్గరకు వచ్చాక ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కెత్తర్ సింబర్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ దాని మీద క్లిక్ చేసి రైట్ ఇటు మీద క్లిక్ చేయండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత సేమ్ అలాగే త్రీ డాట్స్ని క్లిక్ చేసి సేమ్ టు బ్లాక్ బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ వత్తండి ఈ ఇమేజ్ మాత్రం ఎక్కువ టైం ఉంటుంది ఇప్పుడు ప్లే చేయండి ఇప్పుడు స్క్రీన్ని జూమ్ చేయండి కాస్త అలైటీ ఇవ్వండి ఇమేజ్ని ఇప్పుడు ప్లే చేయండి ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది ఇప్పుడు దాన్ని కాస్త ఎక్కువేయండి యాగ్ చేసిన తర్వాత కొంచెం కింది కానీ ప్లే చేయండి ఇప్పుడు కత్తర్ సిమ్మల్ని ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇమేజ్ని కత్తర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు టాప్ ప్లే హెడ్ తీయడం దాన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు పైకి వెళ్ళి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కత్తరి మీద సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు ప్లే హెడ్ తీయడం దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేస్తున్నాం చూడండి దీనికి కావాలంటే మనం ఆడియో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అటాచ్ చేసుకోవచ్చు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్